శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం దాయేత్ సర్వ విజ్ఞోపశాంతయే. కార్తీక పురాణము 3వ అధ్యాయము కావేరి కార్తీక స్నానఫలము తత్వనిష్ట చరితము. ఓ జనక మహారాజా, వినుము. కార్తీక మాసమందు స్నానము, దానము, జపము మొదలైన పుణ్యములలో ఏదైనను స్వల్పమైనా చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును. స్త్రీలు గాని పురుషులు గాని అస్థిరమైన శరీరమును నమ్ముకుని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయని ఎడల 100 మారులు కుక్కగా పుట్టుదురు. కార్తీక పూర్ణిమ రోజున స్నానదానములు ఉపవాసమును చేయని మనుష్యుడు 1 కోటి మారులు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మ రాక్షసుడై యుండును. ఈ విషయం అందొక పూర్వకథ కలదు, చెప్పెదను వినుము. ఆ ఇతిహాసము తత్వనిష్ఠునిదై ఉన్నది గనుక దానిని వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడని ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రియములను జయించినవాడు, సమస్త ప్రాణులందు దయగలవాడు, తీర్థయాత్రలంద శక్తి గలవాడు. రాజా, ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవుచు గోదావరి నది తీరమందు ఆకాశము నంటియున్నట్లుండు ఒక మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులను చూసెను. ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి నిక్కియున్నవి, నోరు వికటముగానున్నది, శరీరము నల్లగానున్నది, ఉదరము కృషించియున్నది, నేత్రములు గడ్డము, ముఖము ఎర్రగానున్నవి, దంతములు పొడుగుగానున్నవి, చేతులలో కత్తులపైన పుర్రెలు కలిగి సర్వ జంతువులను భయపెట్టుచుండిరి. ఆ రాక్షసుల భయము చేత అవత వృక్షమునకు 6 క్రోశముల దూరము లోపల మనుష్యులు, పక్షులు, మృగములు సంచరించుటయే లేదు. ఆవట సమీపమందు పర్వత సమాన శరీరులగు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యమునుపు పశువులు, పక్షులు, మృగములు మొదలైన జంతుజాలముల యొక్క ప్రాణములకు భీతిని గొల్పు భయంకరమైన శబ్దములను చేయుచుండెడివారు. అనేక కార్తీక వ్రతములు ఆచరించిన తత్వనిష్ఠుడు దైవవశము చేత మార్గమున పోవచ్చు మర్రి చెట్టు మీదనున్న 3 బ్రహ్మరాక్షసులను చూచెను. తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదారవిందములను స్మరించుచు దేవేశ నన్ను రక్షించుము, లోకేశ నారాయణ అవ్యయ నా మొర ఆలకించుము, సమస్త భయములను నశింపు చేయు దేవ నా భయమును పోగొట్టుము, నాకు నీవే దిక్కు, నీవు తప్ప నన్ను రక్షించ సమర్థులెవ్వరూ లేరు. ఈ ప్రాకారము హరిని గూర్చి మొరబెట్టుచు వారి భయమును పరిగెత్తుచున్న బ్రాహ్మణుని చూసి బ్రహ్మరాక్షసులు వారిని భక్షించు తలంపుతో అతని వెంబడి పరిగెత్తసాగిరి. ఇట్లు కొంత దూరము పోగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణుని దర్శనము వలన బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి కలిగినది. ఓ రాజా, తరువాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందు భూమి యందు దండ ప్రమాణాలు ఆచరించి అంజలి పట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లని శృతించిరి. ఓ బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన మేము పాపరహితులమైతిమి. మీరాక మాకు ఉపకారము కోరకైనది, అది న్యాయమే. మహాత్ములు జీవించుట, యాత్ర చేయుట, లోకమును ఉద్ధరించుట కొరకే, ఉపకారము కొరకే అగును కదా. బ్రాహ్మణుడిని మాటలు విని భయము వదిలి మంచి మనస్సుతో ఇట్లనియు, మీరెవ్వరు ఏ కర్మ చేత మీకిట్టి వికృత రూపము కలిగినవి? లోకనిందితమైన ఏ కర్మను మీరు పూర్వముందు చేసినారు? భయమును వదిలి సర్వము నాకు చెప్పుము. తరువాత రాక్షసులు తాము చేసిన నింద కర్మలను వేరువేరుగా తలుచుకొని ఆ బ్రాహ్మణితో ఇట్లని విన్నవించిరి. మొదటి బ్రహ్మరాక్షసుడు ఇట్లు పలికెను, అయ్యా, నేను పూర్వజన్మందు ద్రావిడ దేశములో మందరమును గ్రామమునకు గ్రామాధికారిని, బ్రాహ్మణులలో నీచుడును, కఠినముగా మాట్లాడువాడును, ఇతరులను వంచించుచు మాటలను మాట్లాడుటలో నేర్పరిని, నా కుటుంబ లాభము కొరకు బ్రాహ్మణులు ధనము చాలా అపహరించి తిని, బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడైనా అన్నమును బెట్టి ఎరుగను, బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత అరించుటచే 7 తరముల కుటుంబమును నశించును, దొంగతనముగా బ్రాహ్మణుల ధనము అపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రములు ఉండి వరకు కుటుంబమును నశించును, తర్వాత మృతి నొంది యమబాధలను అనేకముల నుండి తిని, ఆ దోషము చేతనే భూమి యందు బ్రహ్మరాక్షసుడైన జన్మించి తిని, కనుక బ్రాహ్మణోత్తమ ఈ దోషము నశించి ఉపాయము విచారించి చెప్పుము. అందులో 2వ వాడిట్లు చెప్పెను, అయ్యా, నేను ఆంధ్రదేశమందు ఉండువాడను,
నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దూషించుచుండు వాడను. ఇదేగాక నేనును నా భార్య పిల్లలను షడ్రసోపితమైన అన్నము భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నమును పెట్టుచుండు వాడను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడైనను అన్నము పెట్టిన వాడను కాను, మరియు ధనమును విస్తారముగా అర్జించియుంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు 8 యుగముల వరకు యమబాధలను నుండి బ్రహ్మరాక్షసుడైన భూమి యందు జన్మించి తిని, ఓ బ్రాహ్మణోత్తమ, నాకీ పాపము తొలగు ఉపాయము చెప్పి నన్ను ఉద్ధరింపుము. తరువాత 3వ వాడు నమస్కరించి తన స్థితిని ఇట్లు చెప్పెను. అయ్యా, నేను ఆంధ్రదేశవాసిని, బ్రాహ్మణుడును, విష్ణాలయమందు స్వామికి అర్చకుడు. నాన్న సంధ్యావందనములను విడిచి స్వామి పూజన వదిలి పరనిందలను చేయుచు విశేషముగా మాటలాడుచు కఠినుడై దయాశూన్యునుడై తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములోని నెయ్యి నూనెను అపహరించి వేశ్యాగృహమందు దీపములను పెట్టి ఆ నీతిని వేశ్యకు దేవతా నివేదితాన్నమును అపహరించి అనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరకు బ్రహ్మ రాక్షసుడైన బుట్టి ఈ మర్రి మీద ఉంటిని. కనుక సమస్త భూతదయాపర బ్రాహ్మణోత్తమ, నన్ను రక్షించుము, నాకీ బ్రహ్మ రాక్షస జన్మను నశింపచేయుము. తత్వనిష్ఠుడిట్లు బ్రహ్మ రాక్షసుల మాటలు విని ఆశ్చర్యము నుంది, మీకు కొంచెమైనను భయము లేదు, మీ దుఃఖము పోగొట్టుదను, నేను కార్తీక స్నానమార్థము పోవచున్నాను, నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకుని పోయి కావేరీ నదిలో బ్రహ్మ రాక్షసుల నిమిత్తం రాక్షసులచే కూడా స్నానము చేయించి వారికి బ్రహ్మ రాక్షసత్వమును నశింపజేసెను. అముకానం బ్రహ్మ రాక్షసత్వ నివారణార్థం ఆస్యాం కావేర్యం ప్రాతస్నానమహంకరిష్యే ఇట్లు సంకల్పము చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చెను. ఆ క్షణముని ఆ ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపమును ధరించి వైకుంఠలోకమునకు పోయిరి. ఓ జనక మహారాజా, వినుము. మోహము చేత గాని అజ్ఞానము చేత గాని కార్తీక మాసంబున శుక్ర నక్షత్రం ఉదయించినప్పుడు తెల్లవారుజామున సూర్యోదకాలయమందు కావేరీ నది అందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణు పూజ చేసిన వానికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నానమును తప్పక చేయవలెను. కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయనివాడు 10 జన్మలందు చండాలుడై జన్మించి తర్వాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసమందు ప్రాతస్నానమును తప్పక చేయవలెను. ఈ విషయమే ఆలోచన చేయు పని లేదు. ఇంతటితో 3వ అధ్యాయం సమాప్తం.